హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ నవీన్ నేను మీ సరిత ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఆవేశం అనర్ధాలకు హేతువు మరి విజయానికి కారణం ఏమై ఉంటుంది ఈ మానవ జీవితంలో పుట్టుక నుంచి కట్టే కాలే వరకు ఎన్నో మలుపులు మరి ఎన్నో ఆవిష్కరణలు ఇంకెన్నో ఒడిదుడుకులు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశ నిస్పృహలు తీవ్ర వేదానికి గురి చేస్తాయి కదా ఉదాహరణకి మీరు ప్రాణంగా ప్రేమించే మీ ప్రియమైన వారికి దూరమైనప్పుడు కావచ్చు లేక అపజయాల వలలో చిగురుటాకులా వణుకుతున్న నీ జీవితానికి ముళ్ళపొదల సమస్యలు చుట్టుముట్టాడినప్పుడు కావచ్చు లేక వ్యాపారంలోనో ఉద్యోగంలోనో విజయం చిరుగాలిలా నేను తాకి చినుకులా మాయమైనప్పుడు కావచ్చు నిరాశ నిస్పృహలు సహజం అలాంటి సమయంలో నేను ఓడిపోయాను ఓడిపోయిన ఒంటరినయ్యాను అని నిన్ను నీవు అనుకున్నావో ఇక అంతే ఓటమి నీ మిత్రమై భయం నీ బంధువై బాంధువులు సైతం నీకు అపజయాలకు మూల స్తంభాలుగా మారాల్సి వస్తుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అపజయాన్ని సైతం విజయంలా మార్చగలిగే ఆయుధం ఓర్పు మాత్రమే ఫ్రెండ్స్ అసహనం నిన్ను అధఃపాతాలనికి తొక్కేయాలని చూస్తే సహనం నిన్ను నీ స్థాయిని పుటంలో చిరంజీవిగా నిలబెడుతుంది ఓటమి అంటే జీవితంలో గెలుపు కోసం చేసే మరో ప్రయత్నం మాత్రమే ఫ్రెండ్స్ అంతేకాని జీవితానికి అంతం మాత్రం కాదు ఒత్తిడిని జయించిన వాడు ఈ ప్రపంచాన్ని సైతం జయించగలడన్న నిజాన్ని నీవు నమ్మి తీరాలి నిరాశ నిస్పృహలకు బెరవక కష్టాలకు కదలక కన్నీటికి చెదరక సమయం ఆసన్నమైనదని నిన్ను నీవు మేల్కొని మరో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించగలిగే విజేతన నేనే అని నిన్ను నీవు నమ్మి నీలో నిద్రిస్తున్న ధైర్యాన్ని ఓర్పును ఆయుధాలుగా చేసుకొని నేను ఏదైనా సాధించగలనని నిన్ను నీవు నమ్మి తీరాలి అప్పుడే కదా ఆ విజయ ఫలాన్ని నీవు ఆస్వాదించగలవు మీరు ఎంచుకున్న రంగంలో విజేతలుగా నిలబడి మీ భవిష్యత్ తరాలకి స్ఫూర్తిగా నిలవాలని ఆశిస్తూ మీ లక్ష్య సాధనలో విజేతలుగా గెలవాలని కోరుకుంటూ చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్ తనను తాను నమ్మే వ్యక్తికి ఈ ప్రపంచం సైతం నీరాజనాలు పలుకుతుంది ఇది సత్యం సత్యం పునః పునః సత్యం సత్యాన్ని ఎన్నిసార్లు చెప్పినా సత్యమే అవుతుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చింది ఆ వీడియో మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాబాయ్